చేస్తున్నాను. కానీ మమ్మల్ని వ్యక్తి చేతలు చేపించుకుంటున్నారు. ఫస్ట్ డే నేను, సెకండ్ డే నేను, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏం పనులు చేస్తున్నారో అదే పని మేము ఇప్పుడు చేస్తున్నాము. కానీ వాళ్ళకు ఒక శాలరీ, మాకు ఒక శాలరీ ఇస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో మాకు అది అర్థం కావట్లేదు. మేము నారా చంద్రబాబు నాయుడు కూడా 2 సార్లు కలిశాము. అతను కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు కానీ మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని. 20 ఏళ్ళ ముందు పని చేస్తూ మా వయసులో భయపడుతున్నా ఇప్పటికీ మేము ఇదే ఉద్యోగాలలో కంటిన్యూ అవుతున్నాం. ఎప్పుడోసారి మాకు రెగ్యులర్ చేస్తారు కదనే ఆశతో ఉన్నాము. కానీ ఉన్న ఉద్యోగాలే ఉంటాయో లేదో అన్న టెన్షన్లో బాధలో మేము ఎంతో పిల్లలు చేసి ఫీజులు కట్టుకోలేక, బ్రతుకు తెరువు మాకు తినడానికి సరిగా లేక, మాలల్లో మేము ఆరోగ్యం సూత్రాలు చెప్పడానికి మేమే ఉండి మేమే పాటించలేక, మాలల్లో హెచ్బీ శాతం 6% 7% పెట్టుకొని ఉద్యోగాలు చేస్తూ ఏడ పడిపోతామో మాకే తెలియక మేము అలా ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తించలేదో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని చూసి మా మీద కనికరం జాలి చూపించైనా కానీ సమాన పనికి సమాన జీతము. 20 ఏళ్ళ మీద పని చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ రెగ్యులర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సరోజ, శాంత, పార్వతి, జీనత్ బాను. చేస్తారు కదనే ఆశతో ఉన్నాము. కానీ ఉన్న ఉద్యోగాలే ఉంటాయో లేదో అన్న టెన్షన్లో బాధలో మేము ఎంతో పిల్లలు చేసి ఫీజులు కట్టుకోలేక, బ్రతుకు తెరువు మాకు తినడానికి సరిగా లేక, మాలల్లో మేము ఆరోగ్యం సూత్రాలు చెప్పడానికి మేమే ఉండి మేమే పాటించలేక, మాలల్లో హెచ్బీ శాతం 6%